అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అయిపోయింది. 64వ వార్డు కొద్దిగాను, 61, 61 కొద్దిగా, 63 కొద్దిగా ఉన్నాయి. దాన్ని కూడా ఇవాళ సాయంకాలం లోపల వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రింగ్ రోడ్ కూడా కట్ చేస్తాం. రింగ్ రోడ్ కట్ చేయడం వల్ల యాక్చువల్గా మనకు మెయిన్గా ఏంటంటే ఈ యొక్క అంబాపురంలో వాటర్ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. ఇవాళ నుంచి అది నార్మల్ అవుతుంది. దానికి శానిటేషన్ ఇవాళ నైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చక్కంపూడి అయితే మొత్తం లోపల వాటర్ అంతా పోయినాయి. దాని శానిటేషన్ కూడా మొదలుపెట్టి చేస్తారు. ఇంకా మిగిలిపోయింది 64, 61. వీటిలో కొద్దిగానే, మొత్తం ఏరియా కాదు. దాని మీద నేను, ఎమ్మెల్యే గారు, తర్వాత విశాఖపట్నం కమిషనర్ గారు, మేమంతా ఇక్కడ స్టడీ చేస్తున్నాం. ఇంకొక గంటలో డెసిషన్ తీసుకొని ఆ ఉన్న కొద్ది వాటర్ కూడా కొద్దిళ్ళు కూడా లాగండి చేయటం అనేది చెడుతారు. విజయవాడలో వచ్చిన ఈ వరద తుఫాను వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాలతో వారి యొక్క డైరెక్షన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారులు చేశారు. ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు టోటల్గా వాటర్ పోయింది. ఎక్సెప్ట్ ఒక 64 కొద్దిళ్ళు వరకు ఉంది. దాన్ని కూడా ఇవాళ ఈవినింగ్లో ఆ వాటర్ కూడా కంప్లీట్ చేసి నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ శానిటేషన్ క్లీన్ చేస్తే ఆల్మోస్ట్ టోటల్ అయిపోతుంది. బహుశా రేపు మార్నింగ్కి ఆల్మోస్ట్ 32 డివిజన్లు ఎక్కడ లాగినాను, ఎక్కడైతే విలేజెస్ చక్కంపూడి కావచ్చు, చక్కంపూడి అయితే ఆల్మోస్ట్ వాటర్ తీసేసాము. ఒక అమ్మాపురం మాత్రం నిన్న నైట్ దాక్కుంది. అక్కడ రింగ్ రోడ్ కొట్టడం వల్ల ఆ వాటర్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఐ థింక్ రేపు మార్నింగ్కి విజయవాడ 32 డివిజన్లు ప్లస్ పక్కన ఉన్న ఏదైతే విలేజ్లు ఉన్నాయో వాటి యొక్క చుట్టూ కూడా వాటర్ లాగడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.